భయ్యా, ఈరోజు మేము చేసిన పనికి ఎక్కడికక్కడ లారీలు, ఆటోలు, కార్లు ఎక్కడెక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ ఈ స్వాములు కూడా మమ్మల్ని బీభత్సంగా బ్లెస్ అయితే చేశారు. అసలు మీ అంతా ఏం చేసాము ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు మా బ్యాచ్ అందరితో కలిపేసి మేమైతే బటర్ మిల్క్ అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం. మాకైతే ఒక ఐడియా అంటూ ఏమీ లేదు, మేము ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకుని ట్రై చేసాము. మేమైతే మొత్తం 100 లీటర్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. సో చూద్దాం, మేము ఎగ్జాక్ట్గా అయితే మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో అయితే మేమైతే చిన్న ఫ్లెక్స్ అయితే పెట్టి ఇక్కడైతే సెటప్ అయితే చేసాము. 20 లీటర్స్ ఆఫ్ పెరుగు అయితే వేసాము, దాంట్లో అయితే కొత్తిమీర వేసారు, అండ్ దాని తర్వాత అయితే కరివేపాకు వేసాము. ఇవన్నీ మొత్తం అంతా చేసిందంతా మోడల్ స్టార్ ఎస్పీ బాదంపాలు సంపత్ గారు అనమాట. దగ్గరుండి మాకు ఈ రెసిపీ మొత్తం దగ్గరుండి చేశారు. ఈ బటర్ మిల్క్ అయినా సరే చాలా టఫ్ ఉంది ఇదైతే. దీని తర్వాత జీలకర్ర అలాగైతే సాల్ట్ అయితే వేసామన్నమాట. మేమైతే 100 లీటర్స్ ఆఫ్ బటర్ మిల్క్ అనుకున్నాం, సో ఎక్కడ తగ్గలేదు అనమాట. అన్నీ బ్రాండెడ్ అయితే వేసాము, మొత్తం హైజీన్లో అయితే మొత్తం అన్ని చేసాము. మిల్టర్ వాటరే కానీ మొత్తం ఆ డ్రమ్ అయితే ఫుల్గా క్లీన్ చేసుకొని సోప్తో నీట్గా అయితే చేయడం అయితే జరిగింది. ఈ వాటర్ కూడా మిల్టర్ వాటర్ అండ్ అలాగే ఐస్ అయితే వేసాము. ఐస్ కూడా ఎందుకంటే అంతసేపు కూలింగ్ ఉండదన్నారు, ఇంకా వేరే ఆప్షన్ లాగైతే ఐస్ మాత్రం వేసాము అంతే. సరే ఓకే, అంతా ప్లాన్ అంతా బాగానే ఉంది అనుకునే టైంకి మార్నింగ్ అయితే కొంచెం మొబ్బేసింది అనమాట, ఎండ రాలేదు. సో మేమైతే లేట్గా అయితే మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసాం ప్రిపరేషన్. సో ఇంత బటర్ మిల్క్ అవుతుందా అవుదా అని కూడా అనుకున్నాము, కాకపోతే మధ్యాహ్నం నుంచి అయితే ఎండ అయితే స్టార్ట్ అయింది బీభత్సంగా. సో మేము స్టార్ట్ చేసేసరికి చాలా డిలే అయింది. సో మొత్తం అయితే జనం అయితే ఫస్ట్ అయితే ఒక్కొక్కరు అలా వచ్చారనమాట. ఫుల్ అయితే జనం అయితే ఆగుతూనే ఉన్నారు, తాగుతూనే ఉన్నారు. టేస్ట్ కూడా చాలా చిక్కగా వచ్చిందనమాట ఫస్ట్లో. సో చిక్కగా వచ్చడం వల్ల ఒక్కొక్కరు 2-3 గ్లాసులు కూడా తీసుకున్నారనమాట. మొత్తం ఆటోలు వెళ్ళే వాళ్ళు, పల్లెటూరు నుంచి అటువైపు వ్యాన్స్, ఆటోస్, లారీలు ఏదైనా సరే ఆగి ఖచ్చితంగా టేస్ట్ చేసి అయితే వెళ్ళారు. చాలా బాగుందని అయితే మనకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఇది కదా చాలా అనిపించింది మాకైతే. నేనైతే మా టీంకి అయితే ఫుల్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఈ మోడర్న్ స్టార్ ఎస్పీ బాదంపాలు సంపత్ గారికి కానీ, మా కార్తిక్ గారికి కానీ, మా శివ గారికి, మా ఏజయ్ గారికి, అలాగే మా శ్రవంతి గారికి అందరికైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు లేకపోతే ఇదంతా అయ్యేది కాదు, ఒకరితో చేసేది కాదు ఈ పని అంతా. చాలా టఫ్ అనమాట. ఫస్ట్ 100 లీటర్స్ అని మాత్రమే అనుకున్నాము, కానీ వచ్చేవాళ్ళు చూస్తూ ఇంకా అది ఎందుకో ఆ డ్రమ్లో నుంచి అయితే మజ్జిగైతే అసలు తరగట్లేదు, ఎంత వేసినా వస్తూనే ఉంటుంది. మళ్ళీ కొంచెం సాల్ట్ ఎక్కువైంది తగ్గింది అంటుంటే మళ్ళీ మేము దాన్ని కలుపుతూ అలా మొత్తానికైతే మేము దాన్ని 150 లీటర్స్ అయితే చేసామన్నమాట ఫైనల్గా. కానీ అది చిక్కదనం మాత్రం అలాగే ఉండదు, మరీ అయితే వాటర్ లాగైతే లేదు. అదొకటే మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అందరూ అయితే మంచిగా ఉందని చెప్పి అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. ఆటోలు వెళ్ళే వాళ్ళని ఎక్కడైతే వదలలేదు, ప్రతి ఒక్కరికైతే మేమైతే దగ్గరుండి ఇచ్చాము. మేమైతే మధ్యాహ్నం ఏం తినకుండా ఇంత ఎండలు అయితే మొత్తం అయితే మేము బటర్ మిల్క్ అయితే పంచామన్నమాట. ఈవినింగ్ 4 అయింది, వస్తూనే ఉంటున్నారు అప్పటికి కూడా. మొత్తానికైతే మేమైతే ఫుల్గా అయితే అందరికైతే పంచి సాటిస్ఫై అయితే మేము అయ్యాము. అండ్ ఈ వీడియో చూస్తే మీరు కూడా సాటిస్ఫై అవుతారు. మేము కూడా ఇంత కష్టపడి చేసిన దాని నుంచి మీ నుంచి ఒకటే ఒకటి కోరుకున్నాం, ఒక లైక్ అయితే చేయండి. మీరు కనుక ఈ వీడియోకి 2K లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇలాంటి సోషల్ యాక్టివిటీయే ఇంకోటి చేస్తాం. దానికి అయితే మీ వాలంటీర్స్గా మీరు ఎవరన్నా వస్తారేమో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతాము. మీరు వస్తారంటే మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాం. ఈసారి ఇంకా కొంచెం పెద్దగా అయితే చేద్దాము. బటర్ మిల్క్ పంచడానికి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అయింది, ఆ మనీ నాకు ఎలా వచ్చింది, అసలు మన యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇవన్నీ అయితే వీడియో ఎండ్లో అయితే పెడుతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే ఫుల్గా అయితే చూడండి. Thank you.
అండ్ లాస్ట్లో అయితే ఎలా అయితే స్వాములు అయితే వచ్చారనమాట, వాళ్ళందరికి కూడా మేమైతే మొత్తం అయితే పంచము బస్ ఎక్కి మరీ అయితే పంచం వాళ్ళు అయితే ఫుల్గా పెడితే బ్లెస్ చేశారు. అసలు దీనికి మొత్తానికి అయిన ఖర్చు వచ్చేసి దగ్గర దగ్గరగా 2500 దాకా అయింది. ఇదంతా నా ఓన్ మనీ అనమాట. యూట్యూబ్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ఇన్కమ్ రాలేదు, ఇంకా మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అవ్వలేదు. మీ సపోర్ట్ ఉంటే చాలా త్వరగానే కూడా అది కంప్లీట్ అయిపోతుంది. మీరైతే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు. కుదిరితే మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.